నాయకుడంటే ఎట్లా ఉండాలి అని చాలామంది మిత్రులు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. నాయకుడంటే ఎట్లా ఉండొద్దు అని చెప్తాను. నాయకుడు పెట్రోల్లా ఉండొద్దు. ఎందుకంటే ఆల్రెడీ సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పెట్రోల్ పోసి వాటిని రెచ్చగొట్టి, వాటిని ఉద్వేగాలను, ప్రజల యొక్క ఉద్వేగాలను రెచ్చగొట్టి వాటిని మరింత పెద్దదిగా చేసేటట్టుగా ఉండవచ్చు. ఇక రెండవ రకమైనటువంటి వాడు అగ్గిపెట్టె లాంటి వాడు. అగ్గిపెట్టె ఏం చేస్తుందంటే అది సమస్యలను, లేనిపోని సమస్యలన్నింటినీ కూడా క్రియేట్ చేసి ముందుకు వేస్తుంది. ఇప్పటికే భారతదేశంలో మన సమాజంలో బోర్డు అనే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు కొత్తగా మనము కొత్త సమస్యల్ని క్రియేట్ చేయొద్దు. అది చాలా నేరం, చాలా ఇబ్బంది. ఇక మూడవ వాడు నీళ్ళ లాంటి వాడు. ఈ వ్యక్తి ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నా, ఆ రకంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని, చల్లార్చాలని ప్రయత్నం చేసేటువంటి వాడు. కాబట్టి మీరు తెలుసుకోండి, మీరు గమనించండి, ఏ నాయకుడు ఏ రకమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, పెట్రోల్ లాంటి వాడా, నీళ్ళ లాంటి వాడా, లేకపోతే అగ్గిపెట్టె లాంటి వాడా. I'm gonna make you mine.